రాష్ట్ర ప్రభుత్వం యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 10 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెగడ రమేష్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో జరిగిన యాదవ గర్జన సభకు పెద్దపల్లి జిల్లా నుండి పెగడ రమేష్ ఆధ్వర్యంలో యాదవులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద జరిగిన యాదవ గర్జన సభకు పెద్దపల్లి జిల్లా నుండి జిల్లా అధ్యక్షులు పెగడ రమేష్ ఆధ్వర్యంలో యాదవులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా పెగడ రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, రెండవ విడత గొర్రెల పంపిణీ వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో జరిగే యాదవ గర్జన సభకు పెద్దపల్లి జిల్లా నుండి యాదవులు అధిక సంఖ్యలో తరలి వెళ్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్ తరలి వెళ్లిన వారిలో జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షులు నర్రా అంజయ్య, పట్టణ అధ్యక్షులు దారబోయిన పోచం యాదవ్, మండల ఉపాధ్యక్షులు బయ్యా కొమరయ్య యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి పోలవేన కుమార్ యాదవ్, మండల యూత్ అధ్యక్షులు మేకల కుమార్ యాదవ్, కార్యదర్శి కిట్టు యాదవ్, యూత్ ప్రధాన కార్యదర్శి నర్రా రవికుమార్. జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ రోజు పెద్దపల్లి జిల్లా యాదవులు నలుమూలల పెద్ద ఎత్తున తరలి వచ్చారు. యాదవ గర్జన సభను అక్కడ ఇందిరా పార్క్ సౌక ధర్నాను విజయవంతం చేయడానికి వేలాది మంది తరలి వస్తున్నారు. ఇంకా కేవలం ఇప్పుడు పెద్దపల్లి నిజవకవర్గం నుంచి గోదారకని రామగుండం నిజవకవర్గం నుంచి మంత్రి నిజవర్గం నుంచి పెద్ద ఎత్తున యాదవులు తరలి వస్తున్నారు. ఈ ఇట్లీ సభను ఈ ఏదైతే కార్యక్రమం ఉందో విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. జై యాదవ హక్కుల కోసము ఇవాళ హైదరాబాదు పెద్ద ఎత్తున తరలి వెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యాదవ సంఘ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత గొర్రెల పంపిణీ విజయవంతంగా పూర్తి చేయాలని, అదేవిధంగా యాదవులకు కల్పించవలసిన ఎస్ఎన్టీ రిజర్వేషను అది కల్పించి ఇలా యాదవులకు పెద్దపీట యాదవ కార్పొరేషను కల్పించి యాదవులకు పెద్దపీట వేయాలని చెప్పి యాదవులందరూ ఐక్యంగా ఉండి ఈ పోరాటాన్ని విజయవంతం చేయాలి. నర్ర రవికుమార్ యాదవ్, చిట్టవేన సది, కట్ల మధుకర్, శంకర రాజన్న, గోగు రాజన్న, దాడి కొమరయ్య, మేకల పోచం, శిలారపు మల్లేష్, నర్ర సది, నాంసాని లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.